బిసిబేళాబాద్ పౌడర్ చేసేకి కావాల్సిన ఐటమ్స్ ని నోట్ చేసుకోండి. ధనియాలు 2 స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, స్టార్ ఎనిస్ 2, చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, గసగసాలు కొద్దిగా, కారం కాయలు, గుంటూరు మిరపకాయలు 10, బాడిగే మిరపకాయలోని దొరుకుతుంది అవి 30 తీసుకున్నాను. ఇవన్నీ వేసి మీరు చేశారంటే 1-3 టైమ్స్ పౌడర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని మసాలా ఐటమ్స్ అంతా వేసి వేయించుకుందాము. అన్ని వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బాగా చల్లారాక మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు ఇది చల్లారింది, మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాము. పౌడర్ రెడీ అయింది, బాగా నున్నగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు బేస్ బెళ్ళబాత్ పౌడర్ రెడీ అయింది. మీరు చేసి ఎలా ఉంది అని కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.